రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల ఘటనలో బాధ్యులపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. రంగారెడ్డి డిఎంహెచ్ఓ డీసీహెచ్ఎస్తో సహా మొత్తం 13 మందిపై వేటు వేసింది. విచారణ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్న సర్కార్ ఆపరేషన్లు చేసిన డాక్టర్పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించింది. రాష్ట్రంలో సంచలనం రేపిన ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రి ఘటనలో విచారణ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా బాధ్యులపై ప్రభుత్వం వేటు వేసింది. గత నెల 25న ఇబ్రహీంపట్నం సామాజిక ఆరోగ్య కేంద్రంలో 34 మంది మహిళలకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన మొబైల్ బృందంలో ఉండే ఇద్దరు సర్జన్లు, ఒక అనస్థీషియా వైద్యుడు ఇందులో పాల్గొన్నారు. శస్త్రచికిత్సలు వికటించి ఆగస్టు 28న మాడ్గుల మండలం నర్సాయిపల్లికి చెందిన మమత, మరుసటి రోజు ఉదయం మన్సాల మండలం లింగంపల్లికి చెందిన సుష్మ, 29న అర్ధరాత్రి మాడ్గుల మండలం రాజీవ్ నగర్ తండాకు చెందిన మౌనిక, 30వ తేదీన తెల్లవారుజామున ఇబ్రహీంపట్నం మండలం సీతారాంపేటకు చెందిన లావణ్య మృతి చెందారు. ఒకే రోజు ఆపరేషన్లు జరిగిన మహిళల్లో 4 చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రభుత్వాసుపత్రిలో ఆపరేషన్లు వికటించిన 4 మహిళల మృతి చెందడం విమర్శలు వెల్లువెత్తాయి. బాధిత కుటుంబాలు ఆందోళనకు దిగాయి. వెంటనే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించడంతో పాటు డీహెచ్ఎస్ శ్రీనివాసరావు నేతృత్వంలో విచారణ కమిటీ వేసింది. ఈ క్రమంలోనే ఆసుపత్రిలో ఆపరేషన్లు జరిగిన తీరు, ఎవరెవరు ఆపరేషన్లు చేశారనే అంశాలపై లోతుగా విచారణ జరిపిన కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. విచారణ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా బాధ్యులపై ప్రభుత్వం వేటు వేసింది. రంగారెడ్డి డీఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మి, డీసీహెచ్ఎస్ జాన్సీ లక్ష్మిపై బదిలీ వేటు వేసింది. ఈ ఘటనలో బాధ్యులైన మొత్తం 13 మందిపై క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. ఆపరేషన్లు చేసిన డాక్టర్ జోయల్ సునీల్ కుమార్పై క్రిమినల్ కేసు నమోదుకు సర్కార్ ఆదేశించింది. అలాగే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.